నాని పెట్టుకొని పక్కోడి కొడుకుని చూసి సంతోషించాలి చూస్తుంది. ఆడిని ఇన్ని చూసి నేర్చుకో అనడం కాదు, వీడిని వీడిని చూసి నేర్చుకో అనే స్టేజ్కి ఎదిగి వస్తా వస్తా. ఇంతవరకు చూసిన అమ్మాయిలందరినీ కామంతో చూశాను, దీన్ని మాత్రం ప్రేమతో చూస్తున్నాను రా. ఇక్కడ నుంచి చూడు, నా లైఫ్ అంతా రేసు గుర్రమే. మళ్ళీ ఇంకోసారి మెత్తగా తగిలితే గానీ నా బాడీలో హీట్ తగ్గలే లేదు బా. మా నాన్న కూడా సైన్స్ ఇస్తే తెలుసా? ఏం కనిపెట్టారు? నన్ను కనిపెట్టాడు. దాని కళ్ళల్లో నా ప్రపంచం కనపడుతుంది రోయ్. నా పెళ్ళం కనపడక మూడేళ్ళైంది, ఆ ప్రపంచంలో వెతికి పెట్టండి బాబు. దాంతో నీకేదైనా ప్రాబ్లం ఉంటే అది నా లైఫ్ లోకి రాకముందు చూసుకోవాల్సిందిరా. అమ్ముడు పోతానంటే కొనేయండి, ఎదురు తిరిగితే చంపేయండి. నన్ను కొనడానికి నీ కాసులు, చంపడానికి నీ సామాగ్రి సరిపోదు రోయ్. పక్కవాడు సుఖంగా ఉండాలని కోరుకోకపోయినా పర్వాలేదు, కానీ కష్టాల్లో ఉండాలని మాత్రం కోరుకోకూడదు. సచ్చేదాకా 1,25,000 ప్రాబ్లమ్స్ ఉంటాయే, అలా అని చెప్పి తిండం మానేస్తావా, తొంగోడం మానేస్తావా, అలాగే ప్రేమించడం కూడా మానలేదు కదా డార్లింగ్. స్నేహం అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది, కళ్ళ ముందు స్పష్టంగా కనపడద్ది, కావలసినంత గట్టిగా కనపడద్ది. మరి లవ్ కుదరదు బా, ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పాడి చేసి వెళ్ళిపోద్ది.